నిజామాబాద్ నగరంలో పేదల స్థలాలకు రక్షణ లేకుండా పోతోంది. ఖాళీ జాగా కనపడితే అక్రమార్కులు కబ్జాలకు పాల్పడుతూ ఉండడంతో భయాందోళనకు చెందుతున్నారు పేదలు. అప్పు చేసి గతంలో కొనుక్కున్న ప్లాట్లు, ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లు కబ్జా అవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ నాగారం ప్రాంతంలో భూ కబ్జాలపై స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ నగరంలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్నారు. నాగారం ప్రాంతంలోని డివిజన్ నెంబర్లు 10, 11లో 2004 నుంచి 2015 వరకు పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. సర్వే నంబర్ 2000, 2001, 2102, 2103, 2104లో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో బీపీఎల్ కింద ఇళ్ల స్థలాలు నిర్మించారు. పట్టాల పంపిణీ కూడా జరిగింది. కొంతమంది ఇళ్ల నిర్మాణాలు కూడా చేసుకున్నారు. ఆర్థిక స్తోమత లేక చాలామంది పేదలు ఖాళీ స్థలాలు అలాగే ఉంచుకున్నారు. అయితే లాక్డౌన్ సమయంలో ఆ స్థలాలన్నీ కబ్జా అయ్యాయి. ఖాళీ ఇళ్ల స్థలాల్లో కబ్జాదారులు, అక్రమార్కులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. దీంతో నిజమైన లబ్ధిదారులకు జాగా లేకుండా పోయింది. కార్పొరేషన్ పరిధిలోని 10, 11 డివిజన్లలోని భారతీరాణి కాలనీ, దర్జీ కాలనీ, బ్రాహ్మణ కాలనీ, దొడ్డి కొమరయ్య కాలనీ, ఇందిరమ్మ ఇళ్ల కాలనీ, గోశాల ప్రాంతంలో 2004 నుంచి పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. అయితే ఇప్పుడు ఆ స్థలాలను నగర మేయర్, వారి అనుచరులు కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ఒక్క భారతీరాణి కాలనీలోనే గతంలో లబ్ధిదారులకు ఇచ్చిన స్థలాల్లో దాదాపు 100 స్థలాలు మేయర్ ప్రధాన అనుచరుడైన అమర్ సింగ్ కబ్జా చేశాడని ఆరోపిస్తున్నారు బాధితులు. ఒక్కో స్థలాన్ని తిరిగి 100,000 రూపాయల చొప్పున అమ్మేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రస్తుతం కొనుగోలు చేసిన వారు ఇళ్ల నిర్మాణాలు చేస్తుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమ స్థలాలలో నిర్మాణాలు ఎలా చేస్తారని ఆందోళనకు దిగారు బాధితులు. లాక్డౌన్ ఏమంట అయిందంటే అదే ప్లేస్ లా వేసేసిండ్రు, అదే ఇక ఇక్కడ రారు, వాళ్ళది ఏం సంబంధం ఉండదని చెప్పేసి అప్పట్లోనే రేకులు, ఈ ఇటుకలతో కట్టడం అన్ని జరిగిపోయినాయి. మరి ఇప్పుడు వచ్చేసరికి తీయము, మాది పట్టాలు ఉన్నాయి, ఇలా 2 ఏళ్ళ నుంచి ఉన్నాయట, మా 15 ఏళ్ళ నుంచి ప్రూఫ్ లేదని చెప్తున్నారు. మా జాగ్రత్త వేసుకున్నారు, మా కొడుతున్నారు, మా కొడుకులను కొడుతున్నారు. మేము కడదా అంటే మన ముగ్గు వస్తా అంటే కొడతలకి వచ్చిండ్రు. వచ్చి ఇట్లా వేస్తే ఎట్లా మా జాగ గురువు చూపించమను. 2005లో వచ్చిందండి మా మదర్కి, కానీ ఆర్థిక స్తోమత బాగాలేక మేము కట్టుకోలేకపోయినాం. వీళ్ళు ఏంటంటే ఇక్కడ దౌర్జన్యంగా వాళ్ళు కబ్జా చేసేసుకొని పట్టాలు, డూప్లికేట్ పట్టాలు చేసుకుంటే వాళ్ళు డూప్లికేట్ పట్టాలు చూపిస్తున్నారండి. మొన్న మేయర్ దగ్గర కూడా వెళ్తే కూడా సెటిల్మెంట్ చేస్తాను ఏదైనా చూపిస్తానండి, మా జాగా మాకు చూపించండి. జాగ్రత్త కాస్త ఫోటోలు తీస్తున్నారు, మేము మాట్లాడేంత ఛాన్స్ కూడా ఇస్తారు మాకు సార్. మాకెందుకు మాకు ఇక్కడికి వస్తే కూడా మాకు భయం చెప్తున్నారు, బెదిరిస్తున్నారు. మేము మా ఈ ఒరిజినల్ కాయగలు ఇవి, వాళ్ళు డూప్లికేట్ ఎవరు చేస్తున్నారో వాళ్ళు మాకు తెలవాలి సార్, అంతే. మా ప్లాట్ అవన్నీ తీసేయాలి రేకులన్నీ. బాధితుల ఆందోళనలు తీవ్రం కావడంతో సర్వే చేపడుతున్నారు అధికారులు. నిజమైన లబ్ధిదారులను వెతికే పనిలో ఉన్నారు. లబ్ధిదారుల తరఫున బీజేపీ, కమ్యూనిస్టులు ఆందోళనలు చేస్తున్నారు. లాక్డౌన్లో ప్రపంచమంతా ఇళ్లకే పరిమితమైతే కబ్జాదారులు మాత్రం తమ పని తాము చేసుకుపోయారు. దీంతో పేదల నివాస స్థలాలు మాయమయ్యాయి, చేతిలో ఉన్న పట్టా కాగితాలు మిగిలాయి. మరోవైపు గతంలో కొంతమంది జర్నలిస్టులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు కూడా కబ్జా అయ్యాయి. లబ్ధిదారులు తమ స్థలాలకు వస్తే ఓ వర్గం వారు తమపై దాడి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు బాధితులు. పేదల స్థలాలు తిరిగి దక్కేలా చర్యలు తీసుకోవాలని, కబ్జాదారుల నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు బాధితులు.